తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ్యం పడకేసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్ ప్రాంగణం రోతగా మారింది. తిరుపతిలో మార్కెట్ వికేంద్రీకరణ జరిగిన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్కు వినియోగదారుల తాకిడి తగ్గలేదు. నిత్యం వేల సంఖ్యలో వినియోగదారులు కాయగూరల కొనుగోలు కోసం మార్కెట్కి వచ్చి వెళ్తూ ఉంటారు. సరిపడా దుకాణాలు, షెల్టర్లు, ఇతర సౌకర్యాలు అన్నీ ఉన్నా మెయింటెనెన్స్ లేక దుర్భరంగా మారింది. చినుకు రాలితే మార్కెట్ ప్రాంగణమంతా రొచ్చుగా తయారై అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంటోంది. కాయగూరలు ఆరోగ్యానికి మేలు చేస్తుందో లేదో పక్కన పెడితే మార్కెట్కి ఒకసారి వెళ్ళి వస్తే కొత్త రోగాలు అంటించుకోవడం ఖాయమనిపిస్తోంది. నగరమంతా పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు మార్కెట్ను ఎందుకు శుభ్రపరచడం లేదో అర్థం కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో మార్కెట్ నిర్వహణ దుర్భరంగా మారిందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కమిషనర్ స్పందించి మార్కెట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో పారిశుద్ధ్యం లోపించి ఈ కూరగాయలని దాని వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ వేసేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు దాని మీద దృష్టి పెట్టి ఆ పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటే బాగుంటుంది. ఈ వర్షాకాలంలో అయితే చాలా దారుణంగా ఉంది ఆ పరిస్థితి. వర్షాలకు తడుస్తూ సరిగ్గా ఇవ్వలేక కాబట్టి పారిశుద్ధ్య కార్మికుల్ని మున్సిపల్ అధికారులు, ఉన్నతాధికారులు వాళ్ళు పెట్టేసి కొంచెం దాన్ని రెండు పూట్ల ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పెట్టేసి కొంచెం నీట్గా చేస్తే బాగుంటుంది. దానివల్ల ప్రజలు వీళ్ళంతా కూడా వివిధ రోగాలు బారిన పడకుండా కాపాడే వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాము.